ట్రావియస్ హెడ్. రెండేళ్లుగా ప్రపంచ క్రికెట్లో ఇతనున్నంత అత్యున్నత ఫామ్లో మరో క్రికెటర్ లేడేమో. అలాంటి ఆటగాడు సన్ రైజర్స్కు ఓపెనింగ్ చేస్తే ఫలితం ఎలా ఉంటుందో కొద్ది రోజులుగా సన్ రైజర్స్ ఆడుతున్న మ్యాచ్ల్లో చూస్తున్నాం. అత్యధిక పరుగుల రికార్డును ఆవకాయ బద్దలా జుర్రేస్తూ ట్రావియస్ హెడ్ సాగిస్తున్న పరుగుల దండయాత్ర సన్ రైజర్స్కి ఎక్కడ లేని క్రేజ్ను తీసుకొచ్చి పెడుతోంది, అన్నితర సాధ్యమైన విజయాలను అందిస్తోంది. ఈ సీజన్లో ఇప్పటివరకు 6 మ్యాచ్లు ఆడిన హెడ్ 216 స్ట్రైక్ రేట్తో 324 పరుగులు చేశాడు. అందులో ఓ సెంచరీ, 2 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. సరిగ్గా హెడ్ సెంచరీ, 2 హాఫ్ సెంచరీలు కొట్టిన మ్యాచ్ల్లోనే సన్ రైజర్స్ 3 సార్లు 260 పరుగుల స్కోర్ను క్రాస్ చేయగలిగింది. అంటే ఓపెనర్గా పవర్ ప్లేలో హెడ్ ఆడుతున్న ఆట సన్ రైజర్స్ అంటే గ్రేట్ బ్యాటింగ్ అన్నట్లుగా సిచ్యువేషన్ను క్రియేట్ చేస్తోంది. కేవలం ఐపీఎల్ అనే కాదు, జూన్ 2023 నుంచి హెడ్ ఆడుతున్న క్రికెట్ మైండ్ బ్లోయింగ్. అసలు జూన్ 2023లో ఇండియా ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో హెడ్ కొట్టిన 163 పరుగుల భారీ సెంచరీనే ఆస్ట్రేలియాకు టెస్ట్ ఛాంపియన్షిప్ను కట్టబెట్టేలా చేసింది. అదే ఏడాది జూన్ జూలైలో ఆస్ట్రేలియా యాషెస్ సిరీస్ను నిలబెట్టుకునేందుకు హెడ్ చేసిన 362 పరుగుల స్కోరే కారణమైంది. ఇక అదే ఏడాది నవంబర్ను ఇండియన్స్ ఎప్పటికీ లైఫ్లో మర్చిపోలేరు. వరల్డ్ కప్ ఫైనల్లో అప్పటి వరకు ఎదురు లేకుండా దూసుకువెళ్తున్న టీమిండియాపై 137 పరుగుల భారీ స్కోర్ని కొట్టి ఒంటి చేత్తో ఆస్ట్రేలియాకు వరల్డ్ కప్ను అందించాడు ట్రావియస్ హెడ్. ఇప్పుడు ఐపీఎల్లో 39 బంతుల్లోనే సెంచరీని బాది ఆర్సీబీ మీద 288 పరుగుల టోర్నీ అత్యధిక పరుగుల రికార్డు నెలకొల్పడానికి ప్రధాన కారణమయ్యాడు. తలాఫరే రీజన్ అన్నట్లుగా ఈ స్థాయిలో ఫార్మాట్స్కి సంబంధం లేకుండా కుమ్మేస్తూ ఇప్పుడు ఐపీఎల్లో సన్ రైజర్స్ను తలెత్తుకునేలా చేస్తున్నాడు హెడ్.